హలో అండి వెల్కమ్ టు రిష్కా కిచెన్స్ ఈరోజు మన వీడియోలో నెల రోజుల వరకు పాడవకుండా ఉండే టమాటా నిల్వ పచ్చడిని ఎలా చేయాలో పూర్తి వీడియోలో చూపించేస్తున్నానండి పక్కా కొలతలతో వీడియో అనేది నేను చూపిస్తున్నాను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఒక్కసారి టమాటా పచ్చడిని మీరు ఈ విధంగా చేశారంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి వీడియోలో చూడండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా ఒక కేజీ టమాటాల్ని శుభ్రంగా వాష్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోండి ఒక యాభై గ్రాముల చింతపండు గుప్పుడు వెల్లుల్లి ఒక స్పూన్ వరకు మెంతులు తీసుకోండి రెండు స్పూన్లు ఆవాలు తీసుకొని పక్కన పెట్టుకోండి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆవాలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆవాల్ని జస్ట్ చెట్టుపెట్టలు ఈ విధంగా ఆవాలని ఫ్రై చేసుకొని పక్కనుంచుకొని మళ్ళీ మెంతులను కూడా అదే విధంగా వేయించుకొని మెంతులు అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ రెండు కూడా బాగా చలకరిన తర్వాత మిక్సీకి వేసుకోండి కడాయిలో హాఫ్ కప్ వరకు వేరుశనగ నూనె వేసుకొని పెట్టుకున్న టమాటాలని చింతపండుని వేసి బాగా మిక్స్ చేసుకునే విధంగా మూత పెట్టి ఒక్క పది నిమిషాల పాటు మగ్గించుకోండి టమాటాలోంచి చాలా వాటర్ వస్తుందండి ఆ వాటర్ అంతా కూడా మనకి మగ్గిపోవాలండి అలా మగ్గే వరకు కూడా మనం చాలా ఓపిక్గా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కూడా ఫ్రై చేసుకోవాలండి ఫైనల్గా చూడండి ఈ విధంగా మనకి టమాటా గుజ్జు అనేది రెడీ అవ్వాలండి ఈ విధంగా అయిన తర్వాత ఈ మిశ్రమాన్నంతా కూడా చలగాచినిచ్చుకోవాలండి చాలా చలగరాలండి అసలు వేడి మీద అసలు మిక్సీకి వేయకండి బాగా చలగారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్త కొత్తగా మిక్సీ పట్టుకోండి ఎక్కడా కూడా టమాటా అనేది కనపడకుండా నేను చూపిస్తున్న విధంగా మీరు మిక్సీకి వేసుకోవాలండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా అయింది అనుకో మనకి టమాటా పచ్చడి అనేది చాలా బాగా వస్తుంది తర్వాత ఈ మిశ్రమలో ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోకి ఇప్పుడు మనం కారం యాడ్ చేద్దామండి నేను ముప్పావు కప్పు వరకు కారం వేస్తున్నానండి సరిపోకపోతే తర్వాత వేద్దామని కొంచెం పక్కన పెట్టాను అరకప్పు కంటే తక్కువగా సాల్ట్ వేస్తున్నానండి ఉప్పు కారం మనం టేస్ట్ చేసినప్పుడు తక్కువగా ఉంటే వేసుకోవచ్చండి ఒక స్పూన్ ఉన్నారా ఆవుపిండి ఒక స్పూన్ మెంతిపిండి చిటికేడు పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి మధ్య మధ్యలో ఉండల కింద ఉంటుందండి చూసుకుంటూ కూడా నిదానంగా చక్కగా మిక్స్ చేసుకోండి తర్వాత మనం చూడండి ఉప్పు కారం చూసుకుందాము సరిపోయిందో లేదో నాకైతే కొంచెం కారం కొంచెం సాల్టు కొద్దిగా ఆవపిండి కూడా పడుతుంది అందుకని చెప్పి నేను పూర్తిగా కారం వేసేసాను కొద్దిగా సాల్టు చిటికడ ఆవపిండి కూడా వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్న వాళ్ళు కొంచెం ఆవుపిండి మెంతిపిండి టేస్ట్ చేస్తూ కూడా వేసుకోండి లేకపోతే చేదు వచ్చేస్తుంది ఈ మిశ్రమాన్ని అయితే ఇప్పుడు పోపు వేద్దామండి పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఒక కప్పు వరకు వేరుశనగ నూనె వేసి కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేస్తూ వీటిని ఫ్రై చేసుకోండి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకండి కొంచెం గోల్డ్ కలర్లు వచ్చే వరకు వేయించుకున్నాక ఒక స్పూన్ పప్పు ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకోండి ఇంగవ స్కిప్ చేయకండి ఉంటే తప్పకుండా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక గుప్పుడు కరివేపాకు కూడా ఇందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఈ పచ్చడి మిశ్రమాన్ని ఈ పోపులో వేసేయండి ఈ పోపులో వేసేసుకొని చక్కగా నూనె పచ్చడికి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నారనుకోండి నెల రోజుల వరకు అస్సలు పాడవదండి వేరుశనగ నూనెతో చేసుకుంటే కనుక చాలా నిల్వ ఉంటుంది పచ్చడి మీ వేరుశనగ నూనె లేకపోతే కనుక కొంచెం ఫ్రీడమ్ ఆయిల్నే ఇంకా వేసి చేసుకోండి అన్నమాట వేరుసిన నూనెలో బాగా ఈ మిశ్రమాన్నంతా కూడా మిక్స్ చేసుకున్నాక చక్కగా ఇలా అవుతుందండి మనం చల్లగారిన తర్వాత ఏదైనా బాక్స్లోకి తీసుకుంటే టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి అనేది నిల్వ ఉండే పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి వట్టి అన్నంలోకే కాకుండా ఇడ్లీలోకి ఏంటి దోశల్లోకైనా అయినా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నానండి కానీ చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేశాను మీరు కూడా ఈ వీడియోని చూసి ఇలాగే ప్రిపేర్ చేసుకోండి పచ్చడి ఈ విధంగా చల్లగారిన తర్వాత చూసారా మంచి కలర్ వచ్చేసింది నూనె కూడా చక్కగా పీల్చుకుంది అప్పుడు ఇలా ఒక డబ్బాని తీసుకొని తడి లేకుండా చక్కగా చెయ్యి అనేది అస్సలు తగలనివ్వకండి పచ్చడికి ఇలా ఈ డబ్బాలో వేసేసుకొని మూత పెట్టుకొని మనం బయట ఉంచుకుంటే నెల రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెలన్నర రెండు నెలల వరకు కూడా పాడవకుండా ఉంటుంది చూసారా ఎంత బాగుందో అసలు పచ్చడి ఇలా మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటే బయట కొనుక్కోవలసిన పనే ఉండదండి ఇప్పుడైతే టేస్ట్ చేద్దామండి పచ్చడిని వేడి వేడి అన్నంలోకి ఒక స్పూను టమాటా పచ్చడిని వేసుకొని పైన నెయ్యి వేసుకొని చక్కగా ఒక ఆమ్లెట్ అంచుకొని తింటే ఉంటుందండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉందండి మరి మీరు కూడా ట్రై చేసి పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్ చేసి మరి అన్ని రెసిపీస్ కోసం మరి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ కూడా ఫ్రెష్ చేయండి బాయ్ బాయ్